ప్రకృతి కరుణ మీద ఆధారపడ్డ సేద్యం రోజురోజుకు నష్టాలమయంగా మారుతోంది. సంప్రదాయ పంటలతో భుక్తి కష్టమవుతోంది. దీంతో రైతులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. నియంత్రిత వాతావరణంలో సాగుకు గల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. పాలీహౌస్లకు సర్కారు రాయితీలను కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుండటంతో రాజధాని చుట్టుపక్కల రైతులు పూలు కాయగూరలు కాయించేందుకు ముందుకొస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు పాలీహౌస్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని భావించిన సర్కార్ రైతుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఔత్సాహిక రైతులు వీటిని ఏర్పాటు చేసి సేద్యం ప్రారంభించారు. సర్కారు కూరగాయల ఉత్పత్తి పెంపుకు పాలీహౌస్లను ప్రోత్సహించాలని అనుకున్నా అందుకనువైన పంటలు పరిమితంగా ఉండటం, ఆదాయపరంగా లాభించే పంటలు సూచించడంలో వెనుకబడ్డం వల్ల రైతులు ఎప్పటినుంచో ఉన్న పూల సాగుకే మొగ్గుతున్నారు. దీంతో పూల సాగుకు ముందుకొచ్చిన రైతులకు పాలీహౌజులకు రాయితీల్ని అందజేస్తున్నారు. జంట నగరాల శివార్లలో అనువైన వాతావరణం, నేల స్వభావం, ఉష్ణోగ్రత పూల ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, పాలమూరు జిల్లాల్లోనూ పాలీహౌజ్లను రైతులు పెద్ద ఎత్తున చేపట్టారు. వర్షాభావంతో నీటి లభ్యత తగ్గిపోవడంతో తక్కువ నీటితో సాగుకు అవకాశం కల్పిస్తున్న పాలీహౌజ్లను ప్రత్యామ్నాయంగా రైతులు ఎంచుకుంటున్నారు. పాలీహౌజ్ల ఏర్పాటు లక్షలతో ముడిపడిన వ్యవహారమైనా రాయితీలు అందుతూ ఉండడం వల్ల రైతులు ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. రాజధానిలోని పూల మార్కెట్లో అధికంగా గిరాకీ ఉండే జర్బెరా, కార్నేషన్ వంటి పూలను సాగు చేస్తున్నారు. నగరంలో అతిపెద్ద పూల మార్కెట్ అయిన గుడిమల్కాపూర్కు పొరుగు రాష్ట్రాల నుంచి ఈ ఖరీదైన పూలు విరివిగా వస్తుంటాయి. సీజన్లో పువ్వు 15 నుంచి 25 రూపాయలు పలికిన రోజులు ఉంటాయి. సంప్రదాయ పూలకు కిలోకు దక్కే ధర ఒక్క పువ్వుకే దక్కుతూ ఉండడం చూసిన మన రైతులకు వాటి సాగుపై ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పటికీ కొనసాగుతున్న పూల దిగుమతులు మన రైతులకు ధరపరంగా కొంత ఇబ్బందిని కలిగిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజను ఉంటేనే ఇది మనకు మార్కెట్లో దీని యొక్క విలువ, దీని యొక్క సేల్ బాగుంటుంది. కాకపోతే మార్కెట్లో పెళ్లిళ్ళు లేనప్పుడు మార్కెట్లో మనం అమ్మలేకపోతున్నాం. ఎందుకు అంటే ప్రొడక్షన్ కూడా బాగా పెరిగినందుకు అమ్మలేకపోతున్నాము. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర అమ్మని టైం లోపల వేరే ఎక్స్పోర్ట్ చేసి గవర్నమెంట్ ఏడైతే ఎక్కడన్నా అమ్మేటటువంటి పరిస్థితి ఉంటే అక్కడ పంపించడానికి ఏదైనా చర్యలు తీసుకుంటే రైతు కన్సెషన్ కూడా కొద్దిగా డబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుందని మేము కోరుకుంటాం. ఎంతో కొంత సబ్సిడీ వస్తుందని చెప్పి ప్రతి రైతు ముందుకు వచ్చి పాలియో చేస్తుండు, కానీ దాని సబ్సిడీ తర్వాత తన మెండరేజ్ ఖర్చు తీయంగిట బ్యాంకులో లోన్ తీసుకున్న లోన్ గిట కట్టలేకపోతుండు. అంటే ఈరోజు ఫ్లవర్ తెంపి బయట పడేసే రోజు, ఇప్పటి వరకు గిట్టా మొన్న వరకు గిట్టా మార్కెట్ ఏం లేదు. ఈ సంవత్సరం గిట్టా పెద్ద సీజన్ గిట్టా ఏం అమ్మలేము, దాని ఖర్చు గిట్టా రాలేకపోతుంది. బయటకు వెళ్ళి పార్సల్ హైదరాబాద్ మార్కెట్ గిట్టా చాలా పార్సల్ వస్తుంది, బెంగళూరుకి వెళ్ళి అక్కడ వెళ్ళి చాలా మార్లు వస్తుంది. నీటి లభ్యత తక్కువ ఉన్నా కూడా కొద్ది నీటితోనే ఎకరం 2 ఎకరాలను సునాయాసంగా సాగు చేసుకోవచ్చని పాలీహౌస్లు ఏర్పాటు చేసుకున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ పాలీహౌస్ మహబూబ్నగర్ జిల్లాలోనివి. 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ 4 పాలీహౌస్లలో పూల సాగు వివిధ దశల్లో కనిపిస్తోంది. ఈ విరుల్ని పూయించడానికి కావలసిన పరిజ్ఞానాన్ని ఆశాంతం తెలుసుకుని అందమైన పూలు పూయిస్తున్న పొరుగు రాష్ట్రాల పూల పోటీ వల్ల మార్కెట్లో రైతుకు లాభసాటి ధర దక్కడం లేదు. కేవలం పండుగలు, పర్వదినాలు, వివాహాలు, వేడుకల సమయంలోనే అధిక గిరాకీ ఉంటోంది. వ్యవసాయము ఇప్పుడున్న పరిస్థితుల్లో, వర్షాభావ పరిస్థితుల్లో బయట వ్యవసాయం చేయడానికి వాటర్ కానీ అనుకూల పరిస్థితులు లేవు కాబట్టి పాలీహౌజ్ గురించి ఆలోచన వచ్చి 2 ఎకరాల పాలీహౌజ్ వేయడం జరిగింది. పోతే దీనికి ఎకరాకు వచ్చి 50 లక్షల వరకు ఖర్చు అయింది. ఇందులో జర్బరా పూల సాగు చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఇంతవరకు దాకా కొద్ది తక్కువ ఉంది కాబట్టి ఈ సీజన్లో ఆ మార్కెట్ రేటు బాగుంటే కొద్దిగా తొందర రికవర్ అయ్యే పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ తక్కువ నీటితోటి చేసే వ్యవసాయం, బయట ఎంత ఎక్కువ నీళ్లున్నా అని 1 ఎకరా కూడా సాగు చేయలేని పరిస్థితులల్లో 2 ఎకరాల సాగు చేసే అవకాశం ఉంది. రేటు లేని రోజుల్లో పూల ఉత్పత్తిని నియంత్రించడం, కొన్నిసార్లు పువ్వుల్ని తోటలోనే వృధాగా వదిలేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కనీసం సీజన్లోనైనా అధిక ధరకు అమ్ముకోలేకపోతే లక్షల వ్యయం చేసిన రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్న సర్కార్ ఇతర రాష్ట్రాల నుంచి పూలు మార్కెట్కు పోటెత్తి ధరలు పతనం కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. స్థానిక పూలకు ప్రాధాన్యత ఉండేలా నియంత్రణ చెయ్యాలంటున్నారు.